ఏందమ్మా మా ఊళ్ళో సినిమా గాని తెస్తున్నారా? లేదండి, ఈ జిల్లా రైతుల జీవితం గురించి డాక్యుమెంటరీ తీస్తున్నాం. సరే గాని ఈ పశువులన్నింటినీ ఎక్కడికి తొలగెళ్తున్నారు? మీకేం తెలియ, పట్టణాల్లో హాయిగా బతుకుతుంటారు. మా పల్లెటూళ్ళలో వర్షాలు కురిస్తేనే గాని మనుషులకి పశువులకి తిండి నీళ్లు దొరకవు. ఈ ఏడాది ఎప్పుడూ రానంతగా కరువుచి పడింది. భూమిని నమ్ముకుని బతికే రైతులు ఆఖరికి పొట్ట చేత పట్టుకుని వలసెళ్ళిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. పక్క తాలూకా లక్ష్మీపురంలో నెహ్రూ కాలం ఉంది కదండి, గడ్డికి గొడ్డుకి కరువులు నెరు కదని అక్కడ తోలికెళ్తున్నాం. గేదెలను ఆవులను కరెక్ట్ గా లెక్కేసుకోండి, రేపు తిరిగి తోలికెళ్లేటప్పుడు లెక్కల్లో తేడా రాకూడదు. నిజంగా మీరు దయదలచకపోతే ఈ ఏడాది మా పశువులన్నీ మాడిపోయాయి. మేమేదో దాన ధర్మాలు చేసినట్టు పొగడొద్దు, గేదెకి ఇంత డబ్బులు తీసుకుంటున్నాం కదా. రేయ్, ఆ ముద్దరేసిన గేదెలన్నిటికీ మేత వేయండి, వెళ్ళండి. వాటికి పొట్టలు నింపుతున్నాం, సరే మన పొట్టల సంగతి ఏంటి? మనకేమరా, ప్రభుత్వం చెప్పింది కదా పనికి ఆహార పథకం కింద బియ్యం లారీలు పంపిస్తున్నామని, ఈలోపు ఏదో పని దొరకపోతుందా? రోడ్డు కట్టంగా పనులు పెట్టారేంట్రా, తీయండి. ఏం బలరామయ్యా, భక్త రైతులను వెంటేసుకుని కరువు దోపిడీకి వచ్చావా? మేము వచ్చింది దోపిడీ కాదు, దోపిడీ దొంగల్ని పట్టించడానికి. అంటే మేము దొంగలమా, దోపిడీ చేస్తున్నామా? అవును కాదో తర్వాత తెలుస్తుంది, ముందు లారీలో ఉన్న లోడ్ ఏంటో చూపించు. చూపించు పనికి ఆహార పథకం కింద పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దొంగతనంగా తమిళనాడుకి తోలేస్తున్నారు. ఏయ్, అది బియ్యం కా తౌడు, మీకేదో చూపించాలి, పోండి ఇక్కడి నుంచి. నమస్తే సార్. ఏంటో గొడవ? ఇదిగోండి పేపర్లు వేబిల్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చూడండి సార్, మేత లేక పశువులు అల్లాడిపోతున్నాయని మేడూరికి తౌడు తీసుకెళ్తుంటే ఈ లారీలో ఉన్నది తౌడు కాదు బియ్యం అంటున్నారు సార్ వీళ్ళు. అందులో ఉన్నది బియ్యం కాదు, తౌడే. గవర్నమెంట్ హౌస్ చెప్తున్నాడుగా తౌడని, పోండి. ఆ లారీలో ఉంది బియ్యం తౌడో తేలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలాం. అంతే, బలవంతంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, వాళ్ళతో మాట్లాడండి, లాఠీ చార్జ్ చేస్తే అప్పుడు కానీ వెళ్ళరు. దెబ్బ పడితే పారిపోవడానికి ఇక్కడ ఉన్నది కిరాయి రౌడీలు కాదు, రైతులు. కానిస్టేబుల్, హలో కంట్రోల్ రూమ్. ఆఖరి సారి చెప్తున్నా, మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి.
నీళ్లని చూడకుండా నిండు చూడాలని దయదలుచకుండా ఇలా నీళ్లు కొడుతున్నారు. వాళ్ల మీద కాదురా, ఇక్కడ దమ్ముంటే ఇక్కడ కొట్టండి రా. వాటర్ అయిపోవాలే తప్ప నా అడుగులో పవర్ తగ్గదురా. ఈ పేద రైతాంగం మీద కొట్టిన నీరు ఈ కరువు ప్రాంతంలోని పొలాల మీద కొడితే కనీసం 2 ఎకరాలైనా తడిసి తిండి గింజలైనా దొరికేయి. దోచుకెళ్తున్న వెధవలకి కొమ్ము కాస్తున్నారు, దోపిడీని ఆపి ఆడబడుచుల రొమ్ములు పగలగొడుతున్నారు. మీరు ఆఫీసర్లా అవినీతి పరులకి కొమ్ము కాస్తున్నారో పర్లా. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, మీరు లోఫర్స్ అని నిజంగా డబ్బు కమ్ముడిపోయారని ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తారు. బియ్యాన్ని పట్టుకుని తౌడంటారా? మా పేదవాళ్ళదే తప్పట్టారు. మనం ఎలా బ్రతకాలన్నది ఒకరు చెప్పనక్కర్లేదురా. మన అర చేతిలోని 5 వేళ్లు చాలు. ఇది బొటన వేలు. మనం చచ్చేంత వరకు నిజాయితీగా బ్రతకమంటోంది. ఇది చూపుడు వేలు. ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయమంటోంది. ఇది మధ్య వేలు. అన్ని వేళల్లోకి పెద్ద వేలు. అన్నిట్లోనూ మనల్ని అగ్రస్థానమంటోంది. ఇది ఉంగరం వేలు. నాకు బంగారం తొడగటం కాదు, నీ బ్రతుకుని బంగారుమయం చేసుకోమంటుంది. ఇది చిటికిన వేలు. అన్ని వేళల్లోకి చిన్న వేలు. చిటికిన బ్రతుకులకు చిటికెడు సాయం చేయమంటోంది, 10 మందికి సహాయపడమంటోంది. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా. ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. రండి సిఐ గారు, రైతు కూలీలకు పని దొరికేది కొద్ది రోజులు మాత్రమే, కరువు వస్తే ఆ కొద్ది రోజుల పని దొరకదు. అలాంటిది పరికాహార పథకం వలన పేదవాళ్ళు గుప్పటి మెతుకులు తింటున్నారు. ఈ తగులు బాజీలు దీన్ని వాళ్ళకి అందకుండా చేస్తున్నారు. క్షమించండి హరిచంద్ర ప్రసాద్ గారు, వాస్తవం తెలియక వీళ్ళ మాటలు నమ్మి మా వాళ్ళ అనవసరంగా బలప్రయోగం చేశారు. ఐఎమ్ సారీ. ఎవరో తెలుసా? మిల్లర్ కోటేశ్వరరావు తమ్ముండి. అయితే అరచేత్తో కొడితే ఆంధ్రప్రదేశ్ అవతల పడతాం.